హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి ఒకటి నుంచి కొన్ని కీలక రంగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి వాటిలో సామాన్యుల జేబులకు చిల్లు పెట్టేవి కూడా ఉంటాయి ఫిబ్రవరి ఒకటినే కేంద్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ క్రమంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఇలా ఫిబ్రవరి తొలి రోజు నుంచి అమల్లోకి రాబోయే కొత్త రూల్స్ ఏంటి అవి మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయాలను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి మేలు చేస్తుంది సో ఈ ఫిబ్రవరిలో ముఖ్యంగా చేయాల్సిన పని ట్యాక్స్ ప్లానింగ్ ట్యాక్స్ రిటర్న్స్ల కోసం చూసేవారికి ఇది ముఖ్యమైన అంశం ప్రస్తుతం ఏదైనా లోన్ తీసుకుని ఉన్నా భవిష్యత్తులో తీసుకోవాలని భావిస్తున్నా కొద్ది రోజుల్లో సమావేశం కానున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పాలసీ ప్రకటనపై దృష్టి సారించాలి డెబిట్ క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త మార్పులు ఉంటాయి కొన్ని బ్యాంకులు ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త మార్పులను అమల్లోకి తీసుకొస్తున్నాయి అవి మీ చిల్లు పెట్టవచ్చు కూడా ఇక వంట గ్యాస్ ధరలు చమురు సంస్థలు ప్రతి నెల మొదటి రోజున గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తూ ఉంటాయి ఫిబ్రవరి ఒకటిన వంట గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని సామాన్యులు ఎదురు చూస్తూ ఉంటారు అయితే చమురు మార్కెటింగ్ సంస్థలు గ్యాస్ సిలిండర్ ధర పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు లేదా స్థిరంగా ఉంచవచ్చు సిలిండర్ ధర పెరిగితే సామాన్యులపై మరింత భారం పడనుంది ఇక క్రెడిట్ కార్డు కొత్త రూల్స్ క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా జలకి ఇవ్వనుంది ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలులోకి తేనుంది క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లిస్తే ఒక శాతం మేర ఫీ చెల్లించాల్సి వస్తుంది సో దీంతో ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్న వారిపై భారం తప్పదు ఇక ప్యాకేజింగ్ రూల్స్ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు అమలు చేయనుంది పిండి కుకీస్ వాటర్ సిమెంట్ బ్యాగ్స్ ధాన్యాల లాంటి పంతొమ్మిది రకాల వస్తువుల ప్యాకేజింగ్ సమాచారం తప్పనిసరి కానుంది సో అందులో బరువు తయారు చేసిన డేట్ లాంటి వివరాలన్నీ ఉండాలి ఇక టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు కారు కొనాలనే వారికి టాటా మోటార్స్ షాక్ ఇవ్వనుంది ప్యాసింజర్ వాహనాల ధరలని పెంచనుంది కొత్త ధరలు ఫిబ్రవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి పెట్రోల్ డీజిల్ వాహనాలపై ఒకటి ఒకటి పాయింట్ రెండు శాతం ధరలు అయితే పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది ఇక ఆర్బీఐ మానిటరీ పాలసీ ఫిబ్రవరి ఎనిమిదిన ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటన చేయనుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు మరోమారు రేట్ల పెంపు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు అదే జరిగితే సామాన్యులపై మరింత భారం పడనుంది ఈఎంఐ పెరగనున్నాయి ఫిబ్రవరి రెపో రేటు మరో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది సో అది ఫ్రెండ్స్ విన్నారు మరి ఈ రూల్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి